హలో ఫ్రెండ్స్, ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ నడిచొస్తుండగా సడన్ గా ఒక కారు ఒక అతన్ని గుద్దేసి చాలా స్పీడ్ గా వెళ్లిపోయింది. అందువలన ఆ కారు డీటెయిల్స్ ఏమీ చూడలేకపోయారు. అక్కడున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ గురించి అడగగా అందులో మొదటి వ్యక్తి అదొక రెడ్ కలర్ కార్, అది చాలా స్పీడ్ గా వెళ్ళిందని చెప్పారు. తర్వాత రెండో వ్యక్తి అదొక బ్లూ కలర్ కార్, అది చాలా స్లోగా వెళ్ళిందని చెప్పారు. తర్వాత మూడో వ్యక్తి అదొక రెడ్ కలర్ కార్, అదొక అబ్బాయి తోలారని చెప్పాడు. తర్వాత నాలుగో వ్యక్తి అదొక టొయోటా కార్, అదొక అమ్మాయి తోలుకెళ్లారని చెప్పారు. తర్వాత ఐదో వ్యక్తి అది హోండా కారు, కార్ నంబర్ TN3133 అని చెప్పారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్కి ఆ కార్ కలర్ ఏంటి, ఆ కారు ఎవరు తోలారు, ఆ కారు మోడల్ ఏంటి, ఆ కారు నంబర్ ఏంటి అని తెలుసుకోవాలి. అక్కడ విచారించిన ఐదు మందిలో ప్రతి ఒక్కరూ రెండు రెండు ఆన్సర్స్ చెప్పారు. అందులో ఒకటి సరైనది, ఇంకోటి తప్పు. అక్కడ ఉన్న ఐదు మంది ఒక నిజం ఒక అబద్ధం చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన సరైన ఆన్సర్ ఏంటని తెలుసుకోగలిగితే పోలీస్కి కావాల్సిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ తెలుసుకోగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమాధానం ఎలా తెలుసుకోవచ్చంటే, ఇన్స్పెక్టర్ నడిచొస్తుండగా కారు చాలా స్పీడ్గా వెళ్ళింది, అందువల్లనే ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ఏమీ చూడలేకపోయాడు. కారు చాలా స్పీడ్గా వెళ్ళిందన్న విషయం ఇన్స్పెక్టర్కి ముందుగానే తెలుసు. మొదటి వ్యక్తి రెండు ఆన్సర్స్ చెప్పారు. పోలీస్కి ఆ కారు స్పీడ్గా వెళ్ళింది అన్న విషయం ముందుగానే తెలుసు కాబట్టి అతను చెప్పిన రెండు ఆన్సర్స్లో కారు స్పీడ్గా వెళ్ళింది అన్నది సరైన ఆన్సరు, అది రెడ్ కలర్ కార్ అనేది తప్పు ఆన్సరు. రెండో వ్యక్తి అదొక బ్లూ కలర్ కార్, అది చాలా స్లోగా వెళ్ళిందని చెప్పారు. ఇందులో స్లోగా వెళ్ళింది అనేది తప్పు ఆన్సరు, అది బ్లూ కలర్ కార్ అనేది సరైన ఆన్సర్. మూడో వ్యక్తి అదొక రెడ్ కలర్ కార్, అదొక అబ్బాయి తోలాడని చెప్పారు. అది రెడ్ కలర్ కార్ అనేది తప్పైన ఆన్సరు, అది అబ్బాయి తోలారు అనేది సరైన ఆన్సర్. నాలుగో వ్యక్తి అదొక టొయోటా కారు, ఒక అమ్మాయి తోలారని చెప్పారు. అది అబ్బాయి తోలారు అనేది ముందుగానే తెలియడం వలన అమ్మాయి తోలింది అనేది తప్పు ఆన్సరు, అది టొయోటా కార్ అనేది సరైన ఆన్సర్. ఇదే విధంగా ఐదో వ్యక్తి చెప్పిన కార్ నంబర్ మాత్రమే సరైన ఆన్సర్. ఇన్స్పెక్టర్ ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకొని యాక్సిడెంట్ చేసింది ఎవరనేది ఈజీగా కనుక్కున్నారు. ఇదే ఆన్సర్ మీరు గెస్ చేసినట్టయితే నిజంగానే సూపర్. సరే రండి, మరొక ఇంట్రెస్టింగ్ అయిన రెడ్డల్లోకి వెళ్దాం. ఒకరోజు డిటెక్టివ్ డీకి వాట్సాప్లో ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్లో ఇతని యొక్క ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని ఎవరో ట్రాక్ చేసి పట్టుకున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారనేది మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రూమ్ యొక్క టెంపరేచర్ 10 డిగ్రీస్లో ఉంది కాబట్టి ఆ ఐస్ కరగడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ సైడ్ కాసేపట్లో ఆ చైర్ కాలిపోబోతుంది. అలా ఆ చైర్ కాలిపోతే అతను దానిపైన కాలు పెట్టుకోలేడు కాబట్టి ఇతనే చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. డిటెక్టివ్ డి వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళారు. అయితే అతనికి అక్కడ ఒక ఛాలెంజ్ ఎదురైంది. అతను ముందున్న రూమ్లోనే వాళ్ళని బంధించి ఉంచారు. ఆ డోర్ ఓపెన్ చేయడానికి అక్కడ ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఏంటనేది మీరు కనిపెట్టగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ 5 కార్నర్స్ గల పెంటగన్, 3 కార్నర్స్ గల ట్రయాంగిల్, 4 కార్నర్స్ గల రోంబస్, అలాగే ఒక సర్కిల్ ఉంది. ముందుగా పెంటగన్కి 5 కార్నర్స్ కాబట్టి 5 అని టైప్ చేశారు. తర్వాత ట్రయాంగిల్కి 3 కార్నర్స్ కాబట్టి 3 అని టైప్ చేశారు. తర్వాత రోంబస్కి 4 కార్నర్స్ కాబట్టి 4 అని టైప్ చేశారు. చివరగా సర్కిల్కి ఎలాంటి కార్నర్స్ ఉండవు కాబట్టి 0 అని టైప్ చేశారు. ఈ పాస్వర్డ్ టైప్ చేయగానే రూమ్ యొక్క డోర్ ఓపెన్ అయింది. డిటెక్టివ్ డి రూమ్ లోపలికి వెళ్ళి అతను ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని కాపాడారు. ఇదే ఆన్సర్ మీరు గెస్ చేస్తున్నట్టయితే నిజంగానే సూపర్. మీ యొక్క బ్రెయిన్ టెస్ట్ చేయడానికైనా సరే, ట్రైన్ చేయడానికైనా సరే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.